హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజుల నుంచి ఇంటికాడ ఉంది, ఇప్పుడు వస్తుంది మా ఇంటికి. దేవర్ 3 నెలలు అక్కడ మఠం పడేసింది. ఎరా బాబులు చెప్పు, ఎన్ని నెలల నుంచి? 3 నెలల నుంచి. పడుకున్నాడు सो ई रोजु मा थर्ड एनिवर्सरी अन्नमाट अंडी. मा थर्ड एनिवर्सरी मा इंट्लोने जरुपुकुंटुन्नामु. सो मोत्तानिकि मा इंटिकि तीसुकोच्चामंडि. 3 నెలలు అవుతుంది వెళ్ళిపోయి. 3 నెలలండి, అసలు అయితే 5 నెలలు ఉంటారు కదా, 3 నెలకి తీసుకొచ్చేసారు. 5 నెలలు ఉంటారులేండి, నేను ఇంకా 3 నెలకే తీసుకొచ్చేసాను అన్నమాట. నన్ను వదిలేకపోతున్నారు అంట మీ ప్రేమ. నీ గురించే గొప్పగా చెప్తున్నాను మళ్ళీ అంటున్నావు. అరే నేనే నా గురించి గొప్ప చెప్తున్నాను, లేకపోతే మరి 5 నెలలు ఉండాలి, 3 నెలలు తీసుకు మరి రేటు మరి ఏం. సరేలేండి, సో సరేలే ఎన్ని అనుకుంటాం, అన్ని అవుతాయి అండి. అవుతాయి అవుతాయి. సో ఈరోజు వచ్చేసి మా థర్డ్ యానివర్సరీ. ఈరోజు వచ్చేసి మా థర్డ్ యానివర్సరీ అండి. సో ఈరోజు మా థర్డ్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అసలు అయితే చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నాం అనమాట అండి. ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీకి ఏమో ఈయన లైన్కి వెళ్ళిపోయారు, ఈయన వర్క్కి వెళ్ళిపోయారు, అస్సలు కుదరలేదు. సెకండ్ యానివర్సరీకేమో మేము హైదరాబాద్లో ఉన్నాము. అక్కడ ఏదో ఒక చిన్న వ్లాగ్ చేసి అయితే చిన్న వ్లాగ్ కూడా కాదు, ఒక షార్ట్ చేసి పెట్టేసామండి. సో థర్డ్ యానివర్సరీ ఏదో అలా జరిపేసుకుందాం అనుకున్నాం, కానీ మా బాబు వల్ల ఇలా అవుతుంది అనమాట. అంటే ఈ అసలు మా బాబు వస్తాడు అనుకోలేదండి. హాయ్ అండి, అమెజాన్ మింత్రా అజియోలో 90% ఆఫ్ నడుస్తుంది, కానీ నేనైతే షాపింగ్ అమెజాన్ మింత్రా అజియోలో చేయనండి, డైరెక్ట్ క్యాష్ కార్ నుండే చేస్తాను. ఎందుకంటే వాటిలో డిస్కౌంట్ కన్నా ఇందులో క్యాష్ బ్యాక్ చాలా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా అన్ని వెబ్సైట్స్కి వెళ్ళి షాపింగ్ చేసే బదులు ఒకే వెబ్సైట్లో మొత్తం షాపింగ్ చేసుకోవచ్చండి. అదే క్యాష్ కార్ యాప్, ఇండియాస్ లార్జెస్ట్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్. సో మీరు కూడా మీ టైం అండ్ మనీని సేవ్ చేసుకోవడానికి ఇప్పుడే క్యాష్ కార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కొనే ప్రతి వస్తువుపై రియల్ మనీని పొందండి, అలాగే వచ్చిన మనీని బ్యాంక్ అకౌంట్లో కానీ లేదా అమెజాన్ వాచెస్ గా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఈ యాప్ ని నమ్మడానికి గల కారణం ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా గారిచే ఈ యాప్ ఫౌండ్ చేయబడింది. సో ఇప్పుడే నా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నా ప్రోమో కోడ్ DP25 కనుక యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 25 రూపీస్ వస్తాయి. ఈ యాప్ మీకు iOS అండ్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఈ యాప్ ని మీరు ఎలా యూజ్ చేయాలి అనుకుంటున్నారా? యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ లో అయితే షాపింగ్ చేయాలనుకుంటున్నారు, లైక్ నేనైతే అమెజాన్ చూస్ చేసుకుంటున్నాను, ఆ వెబ్సైట్ కింద ఆరెంజ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకుని మీకు కావాల్సిన వస్తువులన్నీ షాపింగ్ చేసుకుని పేమెంట్ కూడా చేసేయండి. కొంచెం సేపటికి మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇలానే 1500+ వెబ్సైట్స్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు, అలాగే క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చండి. సో ఇంకెందుకు లేదు, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టెంట్గా 25 రూపీస్ పొందేయండి. సో సడన్గా వచ్చేసింది మొన్నే, సింపుల్గా కంచెమాట అండి. మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట అండి. ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాము, కానీ అది కూడా కుదరలేదు అనమాట, అస్సలు కుదరలేదు. అంటే బయటకు వెళ్ళి బీచ్ కాకినాడ అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అండి, రెస్టారెంట్ లాగా. కానీ వీడు అలా ఎడితేనే ఉంటాడండి రిషి గడు. అంటే మరీ అంత ఎక్కువ వెళ్ళండి, కాకపోతే మరి నేను ఉండాలి కదా అని చెప్పి తన దగ్గర ఉండాలన్నమాట. నా దగ్గరే ఉండాలండి, సో దాని గురించి అని కుదరలేదు. సో కనీసం కేక్ అయినా కట్ చేద్దాం, సారీ కనీసం కేక్ అయినా కట్ చేద్దాం యానివర్సరీకి అని చెప్పి ఇప్పుడు కేక్ అయితే మేమే కట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ కట్ చేసాం, సో థర్డ్ ఇయర్ కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా కేక్ కట్ చేసి సరదాగా ఇక్కడ. అంటే ఇంకొకటి కూడా ఉందండి, ఈరోజు బాబుకి 3rd మంత్ మొన్న 2 మంత్స్ పూర్తి అయిపోయాయి అనమాట అండి. 3rd మంత్ వచ్చింది, మొన్న పూర్తి అయిపోయింది. మొన్న ఎలాగా ఇంటికాడ ఉన్నాం కుదరలేదు కుదరలేదు ఇంక ఇక్కడికి వచ్చేస్తాం కదా, ఇక్కడికి వచ్చాక మన మ్యారేజ్ యానివర్సరీ రోజు చేద్దాము అని చెప్పి యానివర్సరీ రోజే ఫోటోషూట్ కూడా చేద్దాం అని చెప్పి ఇంకప్పుడు చేయలేదండి. సో ఈరోజు కేక్ కట్ చేసిన తర్వాత వాడితో కొంచెం ఫొటోస్ తీయించుకుందాం ఆశ పడుతున్నాను, మరి ఎంతవరకు సహకరిస్తాడో తెలీదు. అంటే సెకండ్ మంత్ ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ప్రతి మంత్ అలాగా 1 మంత్ 2 సెకండ్ మంత్ 3rd మంత్ చేస్తే ఒక 1 ఇయర్కి అన్ని ఫొటోస్ కలిపితే ఎలా ఉంటాయో చూద్దాం చెప్పి ఒకసారి. అంటే ఇప్పుడు అందరూ తీస్తున్నారు అనుకోండి, మేమేం కొత్త కాదు, ఇప్పుడు అందరూ కూడా 1st మంత్ 2nd మంత్ అలా తీస్తూనే ఉన్నారు. 1 ఇయర్కి అసలు ఎంత ఇంప్రూవ్ ఉందో అసలు ఏం మారాడో తెలియదు. నాకైతే మా బాబుకి 1st మంత్కి ఇప్పుడు ఏం తేడా తెలియట్లేదండి.
ఎందుకంటే నిన్న ఎప్పుడు ఫస్ట్ మంత్ ఫోటోషూట్కి ఏ డ్రెస్ వేసానో అదే డ్రెస్ వేసాను అనమాట అండి. నిన్న వేస్తే సేమ్ ఆ ఫోటోలో ఎలా ఉన్నాడో ఇక్కడ పడుకోబెడితే కూడా సేమ్ అలానే ఉన్నాడు అనమాట. మేము అప్పుడు అనుకున్నాం వీడికి ఏం తేడా ఉంది ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి అసలు అని చెప్పి. సో కేక్ కట్ చేసుకుని వాడి ఫోటోషూట్ అయితే షార్ట్ చేద్దామండి. సో మేము మా యానివర్సరీకి ఏ కేక్ ఆర్డర్ పెట్టుకున్నాం మీకు చూపిస్తానండి. అంటే మేమైతే ఇక్కడ ఫోటో వేసాం కదండి ఆ కేక్ చేయమని ఇచ్చామన్నమాట, కానీ అదైతే ఇలా కుదిరిందండి. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. అంటే వాళ్ళు చేయడం కూడా ఇటువంటి కేక్ ఫస్ట్ టైం అంట, అందుకని ఇలాగైనా బాగా బాగానే చేశారు. అంటే ఇంకా పక్కన ఫోటో వేసాం చూసాను ఆ కేక్ చేయమంటే ఇది ఇటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ పెట్టాలా ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ పక్కన ఫోటో అదే రెడ్ సింబల్ ఉంది కదండి, ఆ రెడ్ సింబల్ బదులు ఈ వైట్ సింబల్ వేయారన్నమాట అండి. అయ్యో క్రీమ్ అంటిపోయింది తినేసా. ఈ చిన్నవి ఎక్కడ కొంచెం కిందకి పెద్దకి. సో కేక్ అయితే ఇదండి, మేమే డెకరేట్ చేసుకుంటున్నాం అన్నమాట అండి. ఇప్పుడు బయటికి తీసి చూపిస్తాను అన్నమాట, ఇప్పుడు గుచ్చేసానండి. సో లవ్ అని వేయించారనమాట నా గురించి. యానివర్సరీ ఏదమ్మా కేక్ కట్ చేసేది, ఏది చాకండి చాలు కేక్ కట్ చేయడానికి యానివర్సరీ ఎందుకు. నేను అనేది ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అని రాయించలేదా అని అడుగుతున్నా. సో అంటే బయట కోద్దాం అనుకున్నాం కానీ గాలి ఆపుతుందండి, మళ్ళీ పద్దెనిమిది అసలు ఈజీగా అయిపోద్ది పోదకుండానే. హ్యాపీ యానివర్సరీ చెప్పావా ఫస్ట్ అసలు? ఎందుకు చెప్పలేదా మర్చిపోయాడి. ఏం కావాలన్నా చెప్పలేదమ్మా. అంతే సింపుల్ ఇప్పుడు ఇది మళ్ళీ గుర్తు చేయడం. లేదు అమ్మా సో అసలు ఈ బయటికి వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం అండి, కానీ ఇంట్లో ఎలా గడిచిపోయింది అండి. మళ్ళీ వెళ్తే అంట అవి జాగాలి ఎందుకు అక్కడే పోసారనా ఇప్పుడే ఎలా ఎలా ఇచ్చాను ఎలా ఇస్తాను అక్కడే పోయింది. ఓకే పైనుంచి కూడా ఏం పెట్టుకోవాలి మళ్ళీ కేక్ మాడతాయి నేను ఎలా చూడు మళ్ళీ చాలా మంది అంటే వీడియోస్లో నేను వేసుకునే డ్రెస్సులు ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారండి. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి anuskollection.321. ఈ పేజ్లో మనకు నచ్చిన కస్టమైజ్డ్ డ్రెస్సులు అన్నీ చేస్తారండి. అంటే మనం ఎటువంటి డ్రెస్ ఇచ్చి కస్టమైజ్ చేయమన్నా చేస్తారు, అలాగే శారీస్ కూడా కస్టమైజ్ చేస్తారు, అలాగే రీసెల్లర్స్ కూడా వర్క్ చేయడానికి వాళ్ళకి కావాలంట. సో ఎవరికైనా డ్రెస్సులు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇచ్చానండి, anuskollections.321 ఇన్స్టాగ్రామ్ పేజ్. అందులోకి వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్ కస్టమైజ్ చేయించుకోండి. కేక్ కటింగ్ కూడా అయిపోయిందనమాట అండి. అంటే ఇంకా కొంచెం బాగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇంకా పదిసారి ఇంక ఏం చెప్పుకుంటాం కాదు. అంటే ఇప్పుడు ఎందుకు మనకి మనం ఎలా సింపుల్గా ఒక నిమిషంలో చేసుకున్నామో చెప్దామని చెప్పి చెప్తున్నాను నేను. అంటే బాగా 10 సంవత్సరాలు అయితే పెద్ద వెనకాల బాడీ గార్డ్ లో ఉండి మంచి మోపన్ సెక్యూరిటీ ఉండి చాలా గట్టిగా చేసేవాళ్ళు. అలా కాదండి, బాబు బొజ్జున్నాడు ఇప్పుడు మళ్ళీ లేచాడంటే ఫీడింగ్ ఇవ్వాలి డ్రెస్ అది మార్చాలంటే వాడికి ఆకలేసిందంటే ఫుల్ కంగారు పెట్టేస్తాడండి, లేదంటే అలా ఆడుకుంటూ లేదా బొజ్జుంటాడు. ఇప్పుడు లేచాడంటే మొత్తం కంగారు పెట్టేస్తాడని చెప్పి ఇంక అలా ఫాస్ట్ ఫాస్ట్గా లైట్ లైట్గా తీసుకున్నాం అనమాట అండి. ఇప్పుడైతే వాడి ఫోటోషూట్ చేయాలన్నమాట లేచాక వాడికి. లేచాక కాదు వాడు ఎలాగే పడుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంటే ఫస్ట్ మంత్ చేసాం కదండి అలాగే ఫోటోషూట్ చేయాలండి ఇప్పుడు. సో చేసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ఎలా చేద్దాం అనుకుంటున్నాం? 2 దేంతో పెట్టాం అంటే 1 ఏమో ఫ్లవర్స్తో పెట్టామండి,
నెక్స్ట్ ఏదన్నా ఆకులు కోసుకు చేద్దాం అనుకుంటున్నాం ట్రై చేద్దాం కొత్తగా. సో మరి ఆకులు తెచ్చుకుందాం బాధ కొత్తగా ఉంటుందని చెప్పి చూద్దాం అసలానే ఆకులు తెచ్చుకుంటామండి. ఇప్పుడు ఏ ఆకులతో తెచ్చుకుందాం? ఏదో ఒక ఆకులు బయటికి వెళ్ళి. నేనైతే చిన్న చిన్న ఫ్లవర్స్తో చేద్దామంటున్నానండి. నాకైతే ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి అండ్ కలర్ కూడా చాలా బాగా పడుతుంది కదండి పక్కన పెడితే. సో ఇవి ఎక్కువే ఉన్నాయి కదా దీంతో చేద్దామని అయితే నేను అంటున్నాను. అస్సలు సరిపోవంటున్నారు. ఒకవేళ అదేలే ఒకవేళ ఆకుల ప్లాన్ ఫెయిల్ అయితే కనుక తర్వాత ఇదే దిక్కు అనమాట అండి ప్రస్తుతానికి. సో వీటితో చేస్తాము లేదంటే ఫ్రూట్స్తో పెట్టేద్దామని అనుకుంటున్నామండి. అయినా ఫ్రూట్స్ కూడా టూకు సరిపోయాయి ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. వేపాకలేటిచ్చి ఏం బాగోదు అసలు వేచి అసలు పెద్ద ఉందని అది ఇప్పుడు నేను ఆ పువ్వులు పెడదామంటే ఏం చెప్పావు నువ్వు? పువ్వులు వద్దు ఫస్ట్ మంత్ పువ్వులు అని చెప్పావు కదా. కనకాంబరాలు కూడా ఎక్కువ కాదు బాబు, టమాటాలు పెడదాం, టమాటాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న మీకు టమాటాలు కాయలేదని చెప్పాను కదండి మొన్న మా చెట్లు చూపించినప్పుడు. ఇప్పుడు చూడండి ఎన్ని టమాటాలు కాసాయో. నేను చూపించు ఒకసారి ఇటు చూడండి. మా ఇంట్లోనే చాలా న్యాచురల్గా టమాటాలు అయితే కాసాయన్నమాట. మనం మేము టమాటాలు పచ్చడి చేసుకున్నా ఎందులో వేసుకున్నా బోల్డెన్ టమాటాలు ఉన్నాయన్నమాట. కోసాడికి రెండు కింద టూ కింద పెడదాం అనుకుంటున్నామండి. కాకపోతే మరి పచ్చియే మళ్ళీ ముగ్గు అంటే చాలా ఉన్నాయండి, మరి అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పి పచ్చిగా ఉన్నాయండి. అంటే ఇంట్లో ముగ్గును ఉన్నాయి కానీ మళ్ళీ ఏం చేద్దామని ఆలోచిస్తామండి. ఇంకా ఒకవేళ ఆకులు కనుక సెట్ అవ్వకపోతే ఇంకా టమాటాలు పచ్చి కూడా బాగుంటాయి కదండి. సో పచ్చి కూడా ట్రై చేద్దాము. ముందు ఫ్లవర్స్ ఉన్నాయి పచ్చిమిరపకాయ ఉన్నాయి, పచ్చిమిరపకాయ ఎట్లా టమోటాలు ఉన్నాయి, టమోటాలు పెడదాం. టమోటాలకి అక్కడక్కడ పచ్చిమిరపకాయ. అవును బాబు ఇట్రా ఒకసారి ఇట్రా. నేను మొన్న అన్ని మొక్కలు చెప్పానండి, తొక్కేస్తున్నాను అడ్రస్. ఇది ఏ మొక్క నాకు అర్థం కావట్లేదండి. అంటే క్యాప్సికమ్ అంటే క్యాప్సికమ్ అంత పెద్దవి అవ్వట్లే, పోనీ చిన్న పచ్చి ముగ్గినది పండిపోయింది అంతేనమ్మా. చిన్న మిరపకాయలు అంటారా? ఏమన్నా నాకైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ చూసాను అలా రౌండ్గా, రౌండ్ మిరపకాయలు అయితే నేను చూడలేదండి, ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ ఒక మొక్క ఉంది ఆకులా, అదిగో బొబ్బాస్ ఆకులు, లేకపోతే మందార ఆకులు, ఇంకా బోల్డెన్ ఆకులు ఉన్నాయి. మొత్తం అంతా తిరిగేసాం కానీ నాకైతే ఏం దొరకలేదండి, ఆకులతో సెట్ అవ్వదు అనిపించింది. సో అందుకని చెప్పి మీకు కనకాంబరాలు చూపించాను కదండి, అవి అయితే మా అత్తయ్య గారు మాల కట్టేశారు. ఆ కనకాంబరాలతో టూ అనేది పెడదాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే బయట వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ అనమాట అండి. సో దీని మీద పెడదామని చెప్పి ఇది మరి ఇంకా నేను కూడా డ్రెస్ మార్చానండి, ఎందుకంటే ఈయన బ్లాక్ షర్ట్ కదా అని చెప్పి నేను కూడా బ్లాక్ వేసుకున్నాను అనమాట. ఆయన కూడా బ్లాక్ వేసుకున్నారు, ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ ఉందామని చెప్పి నేనైతే డ్రెస్ మార్చేసానండి. ఏమైందమ్మా? నీకు మరి సెకండ్ మంత్ కదా, ఆ సెకండ్ తీసి లేపేద్దాం పైకి. కనకాంబరాలు తెచ్చామా? బాబాయ్ చూడు ఇదైతే వచ్చేసి ఫస్ట్ పిక్ అండి. ఇందులో చూడండి అసలు ఎంత కామెడీగా చూస్తున్నాడు, ఏంట్రా బాబు నన్ను దొబ్బేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు, చాలా ఫన్నీగా చూస్తున్నాడు అనమాట అండి. ఇంకా సెకండ్ పిక్ వచ్చేసి ఇంకా మనం ఏ వైపు చూడమంటున్నామో దానికి ఆపోజిట్ వైపే చూస్తున్నాడు అనమాట వీడు. సో దాని గురించి ఫస్ట్ పిక్ చూసారు కదా, అదైనా ఫ్రంట్కి ఉంది కదా సర్లే అని చెప్పి ఇంకా రెండో పిక్ అయితే ఇలా తీస్తామండి. ఇది వచ్చేసి మేమిద్దరం కొన్ని పిక్స్ తీసుకున్నామన్నమాట. ఇంకా ఆ రోజు మ్యారేజ్ డే కదా, సర్లే మనం కొన్ని పిక్స్ తీసుకుందామని తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయండి పిక్స్ అయితే కానీ.
ఇదైతే మేము ముగ్గురం ఉండాలి కదా అని చెప్పి ఇదొక పిక్ తీసుకున్నాం. ఇది కూడా బాగా వచ్చింది, బాగా చూస్తున్నాడు అనమాట వాడు కెమెరా వంక అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ పిక్ వచ్చేసండి, ఇది ఏంటి వీడియో అన్నట్టు చాలా ఫన్నీగా చూశాడనమాట, చాలా ఫన్నీగా చూశాడు, మాకు చాలా నవ్వచ్చింది. తర్వాత ఈ పిక్ వచ్చేసి నవ్వుతున్న పిక్ ఒక్కటైనా ఉంటే బాగుండు అనుకున్నామండి, ఎందుకంటే ఏదో మీకు డైమండ్ ఇచ్చానన్నట్టు జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి వెంటనే ఆపేస్తాడనమాట. అసలు వేరే వాళ్ళని పిలిచి వీడు చూడు నవ్వుతున్నాడు అనేంతసేపు కూడా ఉంచాడు, వెంటనే మార్చేస్తాడు. సో ఆ మార్చిలోపే ఆ స్మైల్ అయిపోద్ది, కానీ పిక్ అయితే దొరికిందండి స్మైల్తో. ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే నేను ఒక సైడ్ ముద్దు పెట్టుకుంటే ఇలా బుర్ర తిప్పేసేవాడు అనమాట, అంటే కెమెరా ఇటు సైడ్ ఉందనుకోండి అలా తిప్పేసేవాడు. నేనే మళ్ళీ రివర్స్ తిరిగి కష్టపడి అయితే తీయించుకున్నాను, పిక్ అయితే చాలా అందంగా వచ్చింది. నెక్స్ట్ అయితే ఇది ఏదో ఫోర్స్ ట్రై చేద్దామని పెట్టామండి, కాకపోతే అంత సక్సెస్ అవ్వలేదు, ఇలా వచ్చింది బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఎడిట్ అయితే చేస్తారండి. ఇప్పుడు మీరు చూసిన ఫోటో అయితే చాలా కష్టపడి తీసామండి, ఎందుకంటే ఫస్ట్ మంత్లో పడుకుని ఉన్నాడు కాబట్టి మనకు కావాల్సినట్టు తీసేసుకున్నాము, కానీ ఇప్పుడు మొత్తం కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటున్నాడు అనమాట. అందుకైతే అంత కరెక్ట్గా ఫోటో అయితే రాలేదు, కానీ సెకండ్ మంత్ అని ఫోటో ఉండాలి కాబట్టి అలా ఏదో తీసామన్నమాట అండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ధర్మపద్దు 143 అలాగే డీపీ లవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.